నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ డిస్కషన్ జనసేన. ఈ పార్టీ అనౌన్స్ చేయగానే జనంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. పార్టీ సిద్ధాంతాలు నచ్చి అన్ని వర్గాల నుంచి అసంఖ్యాకంగా మద్దతు కూడా లభించింది. వీరితో పాటు ఎన్ఆర్ఎల్ సైతం మేము సైతం అంటూ జన సైనికులుగా మారిపోయారు. ఇక ఎన్ఆర్ఐ జన సైనికుల గురించి మాట్లాడుకుంటే మనకు టక్కన గుర్తొచ్చేపారు ఎన్ఆర్ఐ వెంకట్. జనసేనను పవన్ను విమర్శించే ప్రత్యర్థులకు తన పదునైన వాగ్బాణాలతో అర్థవంతమైన అనాలిసిస్లతో అందరినీ ఆకట్టుకునే నేర్పరితనం వారి సొంతం. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ 100 రోజుల ప్రణాళికతో ముందుకెళ్తున్న జనసేనకు బాసటగా నిలిచేందుకు ఎన్ఆర్ఐ వెంకట్ ఇండియా వచ్చారు. జనసేనతో తనకున్న అనుభవాలు, ముందు ముందు పవన్తో తన ప్రయాణంపై వివరించేందుకు ప్రైమ్ నైన్ స్టూడియోలో ఎన్ఆర్ఐ వెంకట్ ప్రస్తుతం అంతా ఉన్నారు. వారితో ఒకసారి మనం తెలుసు మాట్లాడుకుందాం. ఈ రాబోయే ఎన్నికల వరకు ఎన్ఆర్ఐ నుంచి ఎలాంటి స్పందన వస్తోంది, వారి ప్రస్థానం ఎలా ఉంటుంది, జనసేనకు జనసేనానికి వెన్నుదన్నుగా ఎలా నిలబడబోతున్నారు, వాళ్ళ వ్యూహాలు ఏంటి ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీట్ ఎక్కిపోయాయి, తెలంగాణలో వన్ సైడ్ రిజల్ట్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జన సైనికుల పోరాటం ప్రారంభమైపోయింది. మరి ఆంధ్రాలో జనసేనానికి వీరేం చేయబోతున్నారు ఒక్కసారి ఎన్ఆర్ఐ వెంకట్ గారితో మనం ఒకసారి మాట్లాడదాం. వెంకట్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ స్టూడియో సార్. థ్యాంక్ యూ సార్. మీలో చాలా జోష్ కనబడుతోంది, ఏదో ఒక సాధించాలన్న తపన కనబడుతోంది. ఏంటి మీరు పర్టికులర్గా, మీరు ఒక చిన్న మారుమూల కుగ్రామంలో పుట్టి ఒక ఏమి కూడా చదువుకుని ఒక కుటుంబ నేపథ్య బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి మీరు ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉండి ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరినీ శాసిస్తున్నారు? థ్యాంక్ యూ. మీ కుటుంబ నేపథ్యం ఏంటి, అసలు మీరు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారికి, జనసేనానికి? ఓకే, కుటుంబ నేపథ్యం అంటే నాకు తెలిసి ఒక 7-8 తరాల వరకు ఎవరు చదువుకోలేదండి. మా తాతయ్య ఒక విట్టి చాకరీ అంటారు, అంటే వాళ్ళ ఇంట్లో పనిచేసి, అంటే ఆసాముల ఇంట్లో పనిచేసి అక్కడే చనిపోవటం, అంతేగాని జీతాలు కూడా ఉండవండి. వెట్టి చాకరీ మా తాతయ్య బాలయ్య ఆయన పేరు. ఆయన వెట్టి చాకరీ చేశాడు, ఆయన ఏటుకూరులో వెట్టి చాకరీ చేశాడు లాస్ట్లో. సో మాది ఆంధ్ర అండి, ఆంధ్ర మాది అంటే మా నాన్నగారిది కమ్మంపాడు, వినుకొండ దగ్గర ఒక విలేజ్, ప్రకాశం జిల్లా. సో అక్కడి నుంచి ఆయన రకరకాల ప్లేసుల్లో తిరుగుతూ ఒక రకంగా, అంటే వెట్టి చాకరీ ఇక్కడ కూడా చేశాడని చెప్పారు నాకు ఏటుకూరులో మా తాతయ్య. సో ఈయన చనిపోయినప్పుడు శవాన్ని ఈవెన్ క్వశ్చన్లో కూడా పెట్టలేదు, రోడ్డు మీద వర్షంలో అటు పెట్టారని చెప్పి ఒక బాధతోటి మా నాన్న వెట్టి చాకరీ నుంచి బయటకు వచ్చేసి వాళ్ళ అమ్మని తీసుకుని స్వర్ణ, మా ప్రస్తుత విలేజ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కారంచేరి దగ్గర అండి. సో అక్కడికి వచ్చేసి అక్కడ జీతగాడిగా పని మొదలు పెట్టాడు. సో ఈయన 35 ఇయర్స్ అప్పుడు కొద్దిగా మా నాన్నగారు చిన్నగా నల్లగా ఒక 5 ఫీట్ అంతకడి ఎక్కువ ఉండండి. సో న్యాచురల్గా పిల్లని ఎవరు ఇవ్వడానికి ఇష్టపడరు. మా అమ్మకి నిజానికి కొద్దిగా కాలు అవుడు, ఆవిడకి పెళ్లి కాలేదు, అందుకని ఆవిడ ఇవ్వటం జరిగింది. అంటరానితనం అనేది పూర్తిగా మీ కుటుంబం చూసేసింది. అంటరానితనం అంటే నిజానికి ఆర్థిక పరిస్థితి, నిజానికి నాది వర్గం మంచిదే, అంటే మీ కాపు వర్గానికి చెందిన వాడిని, తప్పే ఉంది చెప్పడానికి. సో కానీ అప్పుడు వర్గం ఏంటంటే ఆర్థిక వ్యత్యాసం, అంటే ఆర్థికంగా ఆయన ఏమీ లేదు. సో మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు కూలి పనులు చేసుకుంటూ జీతాలుగా ఉంటూ చాలా కష్టాలు పడుతున్నారు. మెయిన్ మీరు ఏదో చాలా ప్రభావితం చేస్తున్నారంటే నాకు గుండెలు మండేది, ఎందుకంటే ఈ రాజకీయం నా జీవితంతో ఆడుకుంది. అంటే నాకు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది, మొట్టమొదటి నా జ్ఞాపకమే మా అమ్మ చనిపోవటం. అప్పుడు మా చెల్లి 2 సంవత్సరాలు, చిన్న చెల్లి 11 రోజులు. అంటే బాలింత జబ్బు అని చెప్తారు, కాదండి, ఇది బాలింత జబ్బు కాదు, పేదరికం జబ్బు. ఎందుకంటే ఆ మాట అంది, సరైన పౌష్టికాహారం లేదు. ఆవిడ ఈవెన్ మా అమ్మ కూడా ఆ రోజు పొలం పనులు చేసి వచ్చిన తర్వాత నన్ను కందట. మా చెల్లి కూడా అలానే, కాకపోతే ఏంటంటే అప్పుడు సరికి ఆరోగ్యం బాగాలేక, ఆరోగ్యం చూపించడానికి డబ్బులు లేక, తర్వాత ఈవెన్ ఆర్ఎంపీ డాక్టర్ లోకల్లో విలేజ్లో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే 200 రూపాయలండి వెళ్తుంటే. మా అమ్మ అందంటే ఇప్పటికే ఇన్ని అప్పులు ఉండయి, ఇల్లు లేదు, ఆస్తులు లేవు, ఎలా అని చెప్పి మా నాన్ని అప్పు చేయడానికి కూడా స్టాప్ చేసింది. అయితే వెంకట్ గారు, మీతో మాట్లాడటానికి లాస్ ఏంజల్స్ నుంచి సత్య గారు ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. షూర్ అండి. హలో సత్య గారు. హలో అండి. సత్య గారు స్టూడియోలో ఎన్ఆర్ఐ వెంకట్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడండి మీరు. ఓకే అండి. హాయ్ వెంకట్ గారు, నేను సత్య గట్టెం అండి. సత్య చెప్పండి.
బాగా చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని ప్రైమ్ నైన్ న్యూస్ లో చూడటం. థాంక్యూ సార్. జనసేన కోసం మీరు చాలా శ్రమ పడతా ఉన్నారు, ప్లస్ మీరు బాగా పవన్ కళ్యాణ్ గారిని మీ నాలెడ్జ్ తోటి మీరు ప్రమోట్ చేస్తున్నందుకు మా అందరికి చాలా సంతోషం అండి. సత్య గారు మీరేమో అడగాలనుకున్నారా ఎన్ఆర్ఐ వెంకట్ గారిని? వారు జనసేనలో వెంకట్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అండి, నాకు బాగా తెలుసు. ఆయన టీవీలో చూసి చాలా హ్యాపీ అయ్యి చేశానండి. సత్య గారు ఇదిగో 6వ తారీఖు నుంచి మీరు అడగపోయినా చెప్తున్నాను, 6వ తారీఖు నుంచి మన కదలి రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దాం. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు ఈ సెమినార్లు చాలా పకడ్బందీగా రెడీ అయినాయి. 6th నుంచి ఒక 12 కేంద్రాల్లో ఈ సెమినార్ కండక్ట్ చేస్తున్నాను. బహుశా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, బట్ విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్. సో అంటే ఎందుకంటే నాకు ఆ ఉక్రోషం, ఎందుకంటే 200 రూపాయలు లేక ఒక తల్లిని పోగొట్టుకుంటే ఆ బిడ్డ అనుభవించే, అంటే నాకు తల్లి ప్రేమ తెలియదండి. ఒక 50 ఇయర్స్ తల్లి ప్రేమకి ఏ విలువ చేస్తారు సార్? నేను ఈ రోజున ఎవడైనా ఆ ప్రేమని తిరిగిస్తానంటే 2 కోట్లు ఇవ్వగలను, కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఈ 200 రూపాయలు? లేదు అంటే నాకు వ్యవస్థలు అలా తగలబడ్డాయి, అంటే రాజకీయ వ్యవస్థ కానీ. రాజకీయ వ్యవస్థ అనేది తర్వాత తీసేద్దాం, ముందు ఈ వైద్య వ్యవస్థ. ఆ మాత్రం ప్రైమరీ హెల్త్ కేర్ లేకపోతే విలేజెస్లో. ఈ రోజున విద్యా వ్యవస్థ చూడండి, మా ఊరు వెళ్తే గుండెలు మండుతున్నాయి సార్. అంటే ఈ రాజకీయ వీళ్ళు చాలా గొప్పలు చెప్పుకుంటారు టీడీపీ ప్రభుత్వం, టీడీపీ నాయకులు రమ్మనండి మా ఊరికి రమ్మనండి. 35 సంవత్సరాల క్రితం నేను చదివిన స్కూలు అప్పటికంటే దయనీయమైన స్థితిలో ఉంది. స్వర్ణలో మీరు ఎవరినైనా ప్రేక్షకులను పంపించండి, స్వర్ణలో చూడండి విద్యా వ్యవస్థ ఎలా ఉందో. అంటే అక్కడ చదువుకునేది ఎవరండి? యానాదులు, ఎలుకలోళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, మాలలు, మాదిగలు అండ్ ముస్లింస్. అంటే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు కేవలం ఓటర్లేనా? వాళ్ళ పిల్లలు, వాళ్ళకి భవిష్యత్తు ఉందా మీకు? అంటే ఈ మీరు ఎల్కేజీ నుంచి ఐఐటి ఎడ్యుకేషను ఓన్లీ ఒక రెడ్డీస్కి, ఒక కమ్మాస్కి, ఒక కాపర్స్కి, వాళ్ళేనా మనుషులు? వీళ్ళు మనుషులు కాదా? ఆ వ్యత్యాసం ఎక్కడి నుంచి వచ్చింది సార్? వ్యవస్థలు బాగాలేందే. ఈ వ్యవస్థలు బాగాలేకపోవడానికి కారణం కూడా రాజకీయ వ్యవస్థ అండి. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారు. నిజానికి పవన్ సార్ తోటి ప్రేమతోడు కదండి ఇవన్నీ నేను చేస్తుంది. ఈ రాజకీయ వ్యవస్థ మీద నా పోరాటం. అంత దౌర్భాగ్యంగా రాజకీయ వ్యవస్థ ఉంటే, నాయకత్వం యథా రాజా తదా ప్రజా అన్నారు. ఏ వీళ్ళకి అసలు కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉందా? రాజకీయ నాయకులు రాజ్యాంగం చదువుతున్నారా అని నేను అడుగుతున్నానండి. నేను 4 నెలల నుంచి సార్, 4 నెలల నుంచి నేను రాజ్యాంగం అంటే రాజకీయంలో తెలుసుకుందామని వస్తే నేను ఏం చేశాను తెలుసండి? ఫస్ట్ థింగ్ ఒక 10 బుక్స్ తెచ్చాను. అంటే శశి తప్పూర్ నుంచి, పివి నరసింహారావు నుంచి, శశిధర్ తెలుగులో బుక్స్, ఇంగ్లీష్ బుక్స్ ఒక 10 పుస్తకాలు తెచ్చి చదువుకుంటున్నా ఏంటి రాజ్యాంగం అని. అంటే ఆ మాత్రం నిబద్ధత లేదే వీళ్ళు రాజకీయంలోకి ఎందుకు వస్తున్నారు? వెంకట్ గారు విజయవాడితే సౌజన్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో మీరు ఇట్లా మాట్లాడతాడు. సౌజన్య గారు నమస్కారం అండి, వెంకట్ గారితో మాట్లాడండి. సౌజన్య గారు హలో. రైట్, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది సార్, కంటిన్యూ చేద్దాం మన డిస్కషన్. అంటే బేసికల్గా ఆ రాజకీయ వ్యవస్థ మనందరికీ తెలుసు అండి. ప్రతి ఒక్కడు, ప్రతి ఒక్క మేధావి, ప్రతి ఒక్క చదువుకున్న విజ్ఞత కలిగిన ప్రతి వ్యక్తి కూడా రాజకీయం బాగాలేదు, అవినీతి రాజకీయం, కుటుంబ రాజకీయం, వర్గ రాజకీయం అని అందరూ చెప్పేవాళ్ళే. కానీ దానికి సరిచేద్దామని వచ్చిన ఒక నాయకుడిని ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం నేను చూడలేకపోతున్నాను. అంటే పవన్ సార్ నిజం చెప్పాలంటే నేను ఆయన సినిమాలు, అంటే చిరంజీవి గారి సినిమాలు చూశాను, కానీ పవన్ సార్ సినిమాలు నేను అంతగా చూడలేదండి. అంటే ఉత్తరాంధ్రలో ఆయన మేధావి వర్గం తోటి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను, నాకు ఒక్కసారిగా ఒక జోల్ట్ లాగా అనిపించింది. ఇటువంటి వాళ్ళు కూడా రాజకీయంలో ఉంటారా? ఎందుకంటే నేను రాజకీయం అంటేనే ఒక షాలోనెస్, ఒక డెప్త్ లేనితనం, లేకపోతే నిబద్ధత, నీతి లేనితనం చూశాను. కానీ ఒక నిజాయితీ పరుని మాత్రం, అంటే మేబీ చాలామంది ఉండుంటారు, నేను కనెక్ట్ అవ్వలేదు. ఆయన ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యా, కనెక్ట్ అయ్యాను కాబట్టి ఇక ఐ ఫెల్ ఇన్ లవ్ విత్. నిజం చెప్పాలంటే ఆయన ఈ రోజున నేను ఒక పుస్తకం రాశానండి, జనసేనకే ఎందుకు ఓటేయాలని. 30 పేజీలు ఆయన వ్యక్తిత్వం గురించి, ఆయన నాయకత్వ లక్షణాల గురించి రాశాను. ఓకే, మరొక ఫోన్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి నరేష్ మనకి ఫోన్ సిద్ధంగా ఉన్నారు. నరేష్ మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వెంకట్ గారు. నమస్తే నరేష్. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ లైన్ కనెక్ట్ అయినందుకు, మీతో మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ సార్, ఇట్స్ మై ప్రివిలేజ్. సార్
మనకి ఫారెన్ లో మరి పవన్ కళ్యాణ్ సార్ మీరు ఏ రకంగా సపోర్ట్ చేయబోతున్నారు, మరి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? నాటండి, నాది ప్రస్తుతానికైతే జనవరి 6 అంటే విశాఖపట్నంలో స్టార్ట్ అవుతుందండి. ఈ సెమినార్ ఒకటి కండక్ట్ చేస్తున్నానండి, కదలిరండి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని చేద్దాం. ఈ సెమినారు ఆల్మోస్ట్ 12 కేంద్రాల్లో ఈ సెమినార్ ఉంటుందండి. విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, మన దీని పేరు ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, కడప, కర్నూలు చాలా ఉన్నాయండి. సో ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు, అది మీరు పెడుతున్నారా, విత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్నారా, లేదా పవన్ కళ్యాణ్ అటెండ్ అవుతున్నారా, మీరు ఈ వర్క్ షాప్ ఎలా నిర్వహించబోతున్నారు? నిజానికి నేను సగం నాదండి, ఫైనాన్షియల్గా నా బుక్స్ ఫ్రీగా, లేకపోతే నా మెటీరియల్ ఫ్రీగా, నా టైం ఫ్రీగా ఇస్తున్నాను. బట్ అక్కడ లోకల్ అరేంజ్మెంట్స్, లోకల్ నాయకులను పట్టుకున్నాను, అంటే లైక్ బ్రెయిన్ స్ట్రోమింగ్ చేసి అక్కడక్కడ కాంటాక్ట్స్ తోటి. సో లోకల్ నాయకులు సపోర్ట్ అండి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంటే కూడా నాయకత్వం, చిన్న చిన్న నాయకులు ఎవరైతే ఆల్రెడీ కమిటెడ్ ఉన్నారో వాళ్ళు ఇద్దరు ముగ్గురు కలిసి. పెద్ద ఎఫర్ట్స్ కాదండి, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఎఫర్ట్, లైక్ 10,000 నలుగురు వేసుకుంటే ఒక సెమినార్కి టైం రెడీ అయిపోద్ది మెటీరియల్. ఓకే ఓకే. సో దెన్ అగైన్ మీరు పవన్ కళ్యాణ్ ఎట్లా అట్రాక్ట్ అయ్యారు, ఆయన మేధావుల సభ కండక్ట్ చేశారు అక్కడ? నేను ఫస్ట్ టైం ఆయనలో అంటే నాయకత్వ లక్షణాలు కానీ ఒక అన్నిటికంటే కూడా మానవీయం ఆయన నచ్చింది. రాజకీయం కాదండి, ఆయన రాజకీయం కంటే కూడా మానవీయం నచ్చింది. ఆయన మానవతా ధోరణి నన్ను ఆకట్టుకుంది. అబ్బా, ఇంత మంచి మానవతా విలువలు ఉన్న వ్యక్తి రాజకీయంలోకి రావటం. రెండోది, మనకందరికీ తెలుసు ఆయన సంవత్సరానికి ఈజీగా 100 crore సంపాదించడం అనేది. అంతకుముందు కూడా మనం చూసాం అక్కడ లాట్ ఆఫ్, ఇప్పుడు హుడ్హుడ్లో ఆయన చేసిన సహాయం 50 lakh. మరి సార్ ఒక విషయం అండి, స్పెయిన్లో ఆయన షూటింగ్ చేస్తూ ఎక్కడో జార్ఖండ్లో విపత్తు జరిగితే 30 lakh డొనేషన్ పంపించడం అనేది నన్ను నిజంగా, ఇవన్నీ చదువుతుంటే అంటే మీన్ ఎక్కడ స్పెయిను, ఎక్కడ జార్ఖండ్, ఏదో టీవీలో న్యూస్ చూసి ఎవరు సార్ స్పందించేది? స్పందించే హృదయం రాజకీయ నాయకులుగా కదండి. ఈవెన్ ఈ రోజున ఎడ్యుకేటెడ్ వరల్డ్లో కూడా హృదయ స్పందన తగ్గిపోయింది, కేవలం బుర్రతో ఆలోచించడం. ఇప్పుడు నేను ఒక డిఫరెన్స్, సింగిల్ డిఫరెన్స్ చెప్పమంటే ఏంటి, నేనేం చెప్తానంటే, అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు, మిగతా రాజకీయ నాయకులకి పవన్కి ఉన్నది ఏంటంటే, మామూలుగా శరీరం తోటి పనిచేసేవాడిని శ్రామికుడు అంటారండి, మనసుతోటి చేసేవాడిని ఉద్యోగి అంటారు. ఈ రెండు మామూలుగా జనరల్గా అందరూ చేస్తుంటాం మనందరమే, కానీ హృదయంతో చేసేవాడిని కళాకారుడు అంటారు. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మతో చేసిన యోగి అంటారు. కానీ పవన్ కళ్యాణ్లో 4 భాగాలు చూశానండి, శరీరము, మనసు, హృదయం, ఆత్మ, అన్ని కూడా ఒక ప్రజాశ్రేయస్సు కోసం తహతా చూశాను. అందుకే నేను అట్రాక్ట్ అయ్యాను. అటువంటి గొప్ప నాయకుడు లో నిజంగా నేను అడుగులు నేయటం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్కి రావటం నా దృష్టిలో నన్ను అడిగితే ఇట్స్ ఏ మిరకిల్. అండ్ పవన్ గారిని కలిసారా, యుఎస్లో కలిసారా? యుఎస్లో ఒక 1 minute మాత్రమే కలిశానండి. మాట్లాడారా? మాట్లాడాను, ఈ దీని గురించి చెప్పాను, బుక్ ప్రజెంట్ చేశాను. ఆ తర్వాత నిజం చెప్పాలంటే ఈ రోజు ఒక గుడ్ న్యూస్ షేర్ చేస్తాను, పవన్ సార్ నుంచి కానీ లేకపోతే టీం నుంచి కానీ రేపు నాకు ఒక స్పెషల్ అపాయింట్మెంట్ దొరికింది. సో నేను ప్రజెంట్ చేయబోతున్నాను, నేను ఏం చేయదలుచుకున్నానో పవన్ సార్ కి ప్రజెంట్ చేయబోతున్నాను. సో మీరు ప్రైమ్నే న్యూస్ కు వచ్చిన వేళా విశేషం పవన్ గారితో అసోసియేషన్ జరగబోతుంది. రాత్రి న్యూస్ వచ్చింది, ఐ యామ్ వెరీ వెరీ డెలైటెడ్. థాంక్యూ వెరీ మచ్. సో మీకు మళ్ళీ కంగ్రాచులేషన్స్. థాంక్యూ. సో ప్రైమ్ నైన్ న్యూస్ మీకు సెంటిమెంట్ ఇంకైతే ఇంకా ఇది ఫస్ట్ న్యూస్. మీతో మాట్లాడడానికి రమణ గారు కడప నుంచి మనకు ఫోన్ అవుతుంది, సిద్ధంగా ఉన్నారు. రమణ మాట్లాడండి వెంకట గారితో. సార్ రమణ గారు చెప్పండి. బాగున్నానయ్యా. సార్ మీ యూట్యూబ్ వీడియోస్ నేను రెగ్యులర్ గా అప్డేట్ అవుతా ఉంటాను సార్. ఎన్ఆర్ఐ వెంకట్ యుఎస్ఏ. ఎన్ఆర్ఐ వెంకట్ గారే సార్, నాకు చెప్పండి. తెలుసు సార్ మీరు, మీ వీడియోస్ చాలా రెగ్యులర్ గా నాకు చాలా ఎంతో ఉల్లాసంగా ఉంటాయి సార్ మీ వీడియోస్. థ్యాంక్ యూ తమ్ముడు. ఇలాగా మీలాంటి వాళ్ళు ఇంతవరకు మేము చూడలేదు సార్, ఇంత మోటివేట్ గా మాకు మాలాంటి కార్యకర్తలకు ఎంతో ఉత్సాహంగా ఉంటాయి సార్ మీ వీడియోస్ వినడానికి. కానీ థ్యాంక్ యూ. నిజానికి మీకోసమేనండి. చెప్పండి సార్. మీరు ఇలాగే కంటిన్యూషన్ గా జనసేనకు అండగా ఉంటారని మేము ఆశిస్తున్నాం సార్. లైఫ్ లాంగ్, డోంట్ వరీ, 25 years కమిట్మెంట్. చాలా ప్రౌడ్ గా ఉంది సార్ మీలాంటి వాళ్ళు, ఇంకా చాలా మంది ముందుకు రావాలని ఆశిస్తున్నాం సార్. నేను కూడా ఆశిస్తున్నానండి.
డెఫినెట్ గా తమ్ముడు, నేను ఒక అష్యూరెన్స్ ఇవ్వదలుచుకుని మీకే కాదు జన సైనికులందరికీ ఒక అష్యూరెన్స్ ఏంటంటే, నా వైపు నుంచి ఇది నిజానికి పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయటాన్ని నేను ఒక దేశ సేవగా భావిస్తున్నాను. నేను ఇండియన్ నేవీలో 15 ఇయర్స్ పనిచేశాను, నాకు అప్పుడు దేశ సేవ నర నరాన నాకు చెప్పారు. సో చెప్పినప్పుడు దేశ సేవ అంటే నరితింగ్ బట్ ప్రజల సేవ, ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో దాన్ని దేశ సేవ అంటాం. సో ప్రజలకి మంచి చేకూరిద్ది అని బలంగా నమ్ముతున్నానండి. పవన్ ప్రభుత్వం వస్తే పవన్ పరిపాలన ఈ విధంగా వర్గాలుగా ఉండదు, అందరికీ మంచి చేరే ప్రభుత్వం వస్తుంది. అందుకే నేను దేశ సేవగా భావిస్తున్నాను కాబట్టి అంత కమిట్మెంట్ ఉందండి నాకు. సో మీరు 1 మినిట్ కలిశారని చెప్పన్నారు, మరి పవన్ అమెరికా వచ్చినప్పుడు ఏ టాపిక్స్ మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది, మీరేం వారి దగ్గర మీరు ప్రస్తావించారు? మీరు పవన్ సార్ యొక్క డల్లాస్ స్పీచ్ చూస్తే, ఈ రోజున నేను పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అండి నేను, అంటే నాకు ఇంగ్లీష్ బుక్ ఒకటి రాస్తున్నాను, అచీవర్స్ బ్లూ ప్రింట్ అని, దానికి తెలుగు అనువాదం కూడా మహోన్నత జీవితం మీరు కోరుకున్న జీవితం సాధించటం ఎలా అనేది రాస్తున్నాను. ఎందుకంటే నా జీవితం నేను మీకు చెప్పినట్టు ఒక అత్యధిక బేదరికం నుంచి 18 ఏళ్ళప్పుడు ఇండియన్ నేవీలోకి వెళ్ళి 15 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ అయిన తర్వాత వెళ్ళాను. నేను గ్రాడ్యుయేషన్ చేశాను, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్స్ చేశాను, ఏఎంఐ సెక్షన్ ఏ చేశాను, అంటే ఒక పరిపూర్ణత నిండిన వ్యక్తిగా బయటకు వచ్చి ఒక ప్రొఫెసర్గా మళ్ళీ 6 సంవత్సరాల ప్రొఫెసర్గా 20 సబ్జెక్టులు చెప్పేవాడిని. ఆంధ్ర యూనివర్సిటీలో మీరు ఎవరైనా అడగండి, అంత గేట్ కోచింగ్ కూడా చెప్పేవాడిని. మళ్ళీ ఆ తర్వాత 40 ఇయర్స్ అప్పుడు నేను అమెరికా వెళ్తుంటే అందరూ భయపెట్టారు, ఏది యూత్ అది ఇదని. సో నేను 40 ఇయర్స్ అప్పుడు నేను అమెరికా వెళ్ళాను. లాస్ట్ ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నేను అమెరికాలో, అంటే నాట్ జస్ట్ యునో అన్ ఆర్డినరీ బట్ ఐ అచీవ్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ యాజ్ వెల్. సార్ మరొకరు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు, సౌజన్య గారు విజయవాడ నుంచి. సౌజన్య గారు నమస్కారం అండి, మాట్లాడండి వెంకట గారు తోటి. నమస్తే అండి. హలో. నమస్తే అండి. నమస్తే అండి, మిమ్మల్ని నేను చాలా ఫాలో అవుతున్నాను. ముందు వెల్కమ్ టు ఇండియా అండి. థ్యాంక్ యూ అండి. చాలా మీలాంటి వాళ్ళు సపోర్ట్ జనసేనకు ఉండటం మా అడ్రస్ అంటే మేము ఒక కార్యకర్తలుగా కష్టపడుతున్నాము, కానీ మీ మీ యొక్క ఆలోచన విధానం కానీ లేకపోతే మీ అది ఇచ్చే కౌంటర్లో కానీ చాలా మెచ్యూరిటీ ఉందండి. అంటే ఇలా ఉండే వాళ్ళు ఖచ్చితంగా మన పార్టీ కొత్త పార్టీ కాబట్టి ఖచ్చితంగా మనకు కావాలి. అంటే మమ్మల్ని నడిపించడానికి కూడా మీరు అక్కడి నుంచి సంపాదన అందుకొని కేవలం ఎలక్షన్స్ కోసం మీరు రావటం ముందుగా మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. అంటే మీరే చాలా మంది కూడా ఇక్కడ మీడియాకి సంబంధించిన వాళ్ళు చాలా మంది వచ్చారు విజయవాడ ఆఫీస్ ఆల్రెడీ మీడియాకి సంబంధించి అన్ని 3 మంత్స్ వర్క్ చేయడానికి, కాబట్టి మీరందరూ ఇంత సపోర్ట్ ఇస్తే మాకు చాలా ధైర్యంగా ఉందండి. సో మనం 2019లో జనసేన పార్టీ స్థాపిస్తాము అని చెప్పాను, ఇంకా ఎక్కువ అలాగే నమ్మకం ఉంది, కానీ ఇంకా ఎక్కువ నమ్మకం కలుగుతుంది సార్. కొంచెం ఇంకా ఏంటంటే ఏదైతే మన మీద 40 సంవత్సరాల ఒక అనుభవాన్ని రుద్దుతున్నారో, అంటే చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆలోచన ఎలా ఉంటాయి, 40 సంవత్సరాల అనుభవాలు తమిళ డిమెండ్ చేయడం మేము తమిళ చేయడం అని చెప్పి అది సహజమే కదా. అలాంటి చతురత్రాలను కూడా మనం ఛేదించి ముందుకెళ్ళాలని దానికి మీరు అందరూ సపోర్ట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక మాటని 10 సార్లు చెప్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదే వాళ్ళు నిజం అనుకుంటారు. ఎగ్జాంపుల్ గా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాటలు చెప్తారో అయ్యి, కాబట్టి మీలాంటి వాళ్ళంతా దాన్ని ఛేదించండి. మేము వర్క్ చేయడానికి రెడీగా ఉన్న వర్క్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము, పార్టీని ప్రాంతాన్ని గుర్తుని మేము తీసుకెళ్తున్నాం జనాల్లోకి. దాంతో పాటుగా ఇలా ఏదైతే వాళ్ళు చెప్తున్నారో లేకపోతే జనానికి ఏదైతే ఇంజెక్ట్ చేస్తాం అనుకుంటున్నారో, వీళ్ళు కలిసే ఉన్నారు లేకపోతే కలిసే ఉంటారో అన్నట్టుగా ఒక రాంగ్ మెసేజ్ ఇంజెక్ట్ చేస్తున్నారో, వాటిలన్నింటినీ మీరు ఖచ్చితంగా ఛేదించాలండి. ఓకే సౌజన్య గారు దాని గురించి చెప్తారు. దాని గురించి చెప్పేటప్పుడు మరొకరు హరీష్ కడప నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. హరీష్ గారు మాట్లాడండి, ఎన్ఆర్ఐ వెంకట గారు ఉన్నారు. హలో. హరీష్ గారు బాగున్నాను సార్. చెప్పండి సార్. సార్ కడప నుంచి కాల్ చేస్తారు. మీరు యూట్యూబ్ లో వీడియోస్ పెడుతుంటారు కదా, చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి జనసేనకి. థ్యాంక్ యూ సార్. నేనంటే చాలా ఇష్టం సార్. మీరు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు జనసేనకి. థ్యాంక్ యూ అండి. సార్ వెల్కమ్ టు ఇండియా సార్. అమెరికా నుంచి తమ్ముడు ఇది నేను నిజానికి సార్ నేను గర్వంగా ఫీల్ అవుతున్నానండి. అంటే ఒక మంచి పని కోసం నేను ఈ విధంగా రావటం, అది కూడా హఠాత్తుగా వచ్చింది. నేను ఎప్పుడు మాట్లాడలేదు తెలుగులో, మాట్లాడటం నాకు వచ్చని విషయం కూడా నాకు తెలియదు, మీరు నమ్మరు. సౌజన్య గారు అడిగిన ప్రశ్నకి చెప్తాను. నిజం చెప్పాలంటే నేను ఇలా ఈ విధంగా మాట్లాడటానికి మొట్టమొదటి కారణం మీడియా అండి. ఎప్పుడైతే ఒక వర్గంని పోషిస్తూ
ఆ వర్గాన్ని గ్రేట్ గా చూపిస్తూ మిగతా వర్గాల్ని అసలు ఏమీ పట్టించుకోకుండా, అంటే ఒక వర్గ వివక్ష చూపిస్తున్న మీడియాకు బలంగా ఎదురు చెప్పడానికి ఒక ఎన్ఆర్ఐ వెంకట పుట్టాడండి. నిజం చెప్పాలంటే నాకు తెలుగులో, నేను ఇప్పుడు ఇంగ్లీష్లో ప్రోగ్రామ్ చేసేవాడిని అమెరికాలో, సో తెలుగులో రాదనుకునేవాడిని. 4 నెలల క్రితం ఏదో పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని 4 నిమిషాలండి మాట్లాడితే అది వైరల్ వెళ్ళిపోయింది. నాకు తెలుగులో మాట్లాడగలన్న ధైర్యాన్ని ఇచ్చింది, ఆ తర్వాత ఇంతమంది ఫ్రెండ్స్ని ఇచ్చింది. ఈ రోజున టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా నన్ను పిలుస్తున్నారంటే కారణం అది పవన్ స్టార్ యొక్క గొప్పతనం. నాది గొప్పతనం కాదండి, పవన్ కళ్యాణ్ గొప్పతనం, జనసేన గొప్పతనం. నాగబాబు గారు కూడా మీ పేరు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ అప్రిషియేట్ చేశారు, ఎన్ఆర్ఐ వెంకట్ గారు ఒక చాలా చూస్తున్నాను చాలా అమేజింగ్ గా ఉంటాయని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ నిజానికి ఆయనకి థ్యాంక్ చేస్తూ కూడా నేను మెయిల్ ఒక వీడియో పెట్టాను. రియలీ గ్రేట్ ఆయన నాకు తెలియదండి, టు బి ఫ్రాంక్ ఇప్పుడు వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఒక ఎంతమంది ఈవెన్ మా విలేజ్కి వెళ్తే చిన్న చిన్న పిల్లలు, అంటే నేను నాకేంటంటే జన సైనికులు అంటే కేవలం ఓటు సంపాదించే ఒక యంత్రాంగంగా కాకుండా జీవితంలో వాళ్ళు కూడా ఒక ఉన్నత లక్ష్యాలు పెట్టుకొని ఉన్నత లక్ష్యాల కోసం, సాధన కోసం కష్టపడే యువతరాన్ని తయారు చేయాలి, దాంతోపాటు పార్టీకి హెల్ప్ చేయాలి. 2 లక్ష్యాలు ఉన్నాయండి నాకు, కేవలం పార్టీ ఒకటే కాదు, పార్టీ యొక్క జన సైనికులను కూడా బలోపేతం చేద్దాము, వాళ్ళకి బలమైన వ్యక్తులుగా ముందు చేసి తర్వాత దాన్ని పార్టీకి ఉపయోగించే విధంగా చేద్దామండి. మనకు కాలర్ లైన్లో ఉన్నారండి, వంశీ కర్నూలు నుంచి. వంశీ గారు మాట్లాడండి వెంకట్ గారితో. వంశీ గారు మాట్లాడండి, వెంకట్ గారు ఉన్నారు స్టూడియోలో. వెంకట్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ వంశీ. ఈ వీడియో చూస్తుంటాను సార్ యూట్యూబ్ లో. థ్యాంక్ యూ. ప్రతి పార్టీకి కానీ లేదా కార్యకర్తలు కానీ ఎవరిని వచ్చి 100 or 200 ఇచ్చేవాళ్ళు కానీ వీళ్ళకి మోటివేషన్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాకా రాలేదు సార్, అది మా అదృష్టంగా భావిస్తున్నాం. నేను అదృష్టంగా భావిస్తున్నాను, మీ అందరికీ గైడెన్స్ ఇచ్చే అదృష్టం నాకు కలిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, చాలా మోటివేట్ గా ఉంటుంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పెద్ద క్వశ్చన్ కూడా ఏం లేదు సార్. ఓకే, ఆల్రెడీ థ్యాంక్ యూ వంశీ. ఇందాక విజయవాడ నుంచి సౌజన్య గారు మాట్లాడుతూ ఒక పాయింట్ రైజ్ చేశారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఏమైంది పవన్తో కలిసి వర్క్ చేస్తే మీకేమైంది, కలవచ్చేమో అని చెప్పన్నారు. నిజంగా జనసేన టీడీపీతో కలిసి పనిచేస్తుందా, లేకపోతే ఇది ఓటర్ల కన్ఫ్యూజ్ క్రియేట్ చేయడానికి? 100% దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? నాకైతే 100% కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి. రెండోది ఏంటంటే, ఈ రోజున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక నీతికి, నిజాయితీకి, నిబద్ధతకి ఒక అద్దం లాంటిండి. ఇప్పుడు ఈయనకటు అది లేదు, అంటే ప్రజల్లో నమ్మకం లేదండి పవన్, అంటే చంద్రబాబు నాయుడు అంటే అపనమ్మకానికి, అంటే ఒక మాట మీద నిలబడితనానికి ఇది ఉంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉన్నతమైన వ్యక్తి భుజం వేశాడు అనుకోండి, చేసాడు అనుకోండి, మనం కూడా ఉన్నతంగా భావిస్తారు మిగతా వాళ్ళు. దానికోసం ఈయన వెంపర్లాట, పవన్ని తాకితే ఆ ఉన్నత విలువలు కూడా ఈయనకి కాస్త కొస్తూ అంటగడతారు, అప్పుడు మాత్రమే టీడీపీ గెలవగలదు. కేవలం దానికోసం తప్ప నిజానికి ఆయనకి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు ఇంపాసిబుల్ అండి. ఇట్స్ ఆల్ యునో, కానీ ప్రభావం పడుతుందంటారా జనసేన సైనికుల మీద? నిజమో, నిజంగా పవన్ చంద్రబాబు కలిసి మళ్ళీ ఎలక్షన్లు వస్తారేమో, అది క్రియేట్ చేయడానికి కదా, దానికోసమే మేము నిజానికి. నేను కొద్దిగా బిజీగా ఉన్నాను, ఆ వీడియో చేస్తాను ఇప్పుడు నేనండి. ఇప్పుడు మీడియా ఏంటంటే, మీడియా అలాగా స్ప్రెడ్ చేస్తుంది నిజానికి. మీడియా ఇప్పుడు ఒక వర్గం మీడియా అలా చేస్తుంది. సో మిగతా మీరు చూస్తే ఒక టీడీపీ నాయకుడు చేసిన దౌర్భాగ్య స్థితిని గురించి ఎవరు మాట్లాడతలా, ఇవి స్ప్రెడ్ చేసి ఒక కన్ఫ్యూజన్ తయారు చేయాలని ఏ ఇది ప్రజా మన జన సైనికుల మధ్య. సో అందుకనే జన సైనికుల్ని ఒక లేయర్లా కట్టి పెట్టాలి, ఈ మీడియాని ప్రొటెక్ట్, మీడియా నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసమే వెంకట అనేవాడు పుట్టాడండి. నిజం చెప్పాలంటే నా బాధ్యత అది, వీళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కడికి తెలుసు సార్, ఈ రోజున నిజం చెప్పాలంటే ఆ మీడియాకి విలువ తగ్గిపోయిందండి. ఆ మీడియాని ఈ మీడియానా ఓకే దట్స్ నార్మల్ అన్నట్టుగా తీసేస్తున్నారు. ఈవెన్ ప్రతి జన సైనికుడు కూడా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా వీడియోస్లో చెప్పాను, ఆ వర్గపు మీడియాని మీరు స్పృశించవద్దు, అసలు చూడొద్దు, ఎందుకంటే మనం ఏం చూస్తున్నాం అనేది మన సైకలాజికల్ ఎఫెక్ట్ ఉంటుందండి. సార్, మనకు కాలర్ మన లైన్లో ఉన్నారండి, గోపి ఫ్రమ్ హైదరాబాద్. గోపి గారు, హలో. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి, వెంకట గారు లైన్లో ఉన్నారు. వెంకట గారు ఉన్నారు, గోపి చెప్పండి అమ్మా.
వెంకట గారు, మేము మీ లైవ్ లన్నీ ఫాలో అవుతా ఉంటామండి. మీరు జనసేన సపోర్ట్ చేస్తుంటే మీ బావగారు వాళ్ళ కేసులు ఇవన్నీ చూస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ గోపి. సార్ ఇది ఇప్పుడు నెక్స్ట్ మీ ఎన్ఆర్ఐ తరఫున ఏం చేద్దామని సార్ జనసేన పార్టీకి? ఇప్పుడు రేపు ఎలక్షన్ లో మీ ఎన్ఆర్ఐ తరఫున మీరేం చేద్దామని? ఒకటి రెండు రెండు లెవెల్స్లో చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ లెవెల్ ఏంటంటే జనవరిలో ఆల్మోస్ట్ లైక్ 25 డేస్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నానండి. కదలి రండి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేద్దామని ఒక సెమినార్ వర్క్షాప్ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 ఆల్మోస్ట్ 12 ప్లేస్లో చేస్తున్నానండి. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ కమిట్మెంటు. సెకండ్ లెవెల్ ఆఫ్ కమిట్మెంటు మార్చి నుంచి మార్చి మిడ్లో వచ్చి 2 మంత్స్ అంటే ఎలక్షన్స్ అయిన వరకు అది సెకండ్ లెవెల్కి వెళ్ళిపోయి ఈ జనసైనికులు 1000 మందిని జనసైనికుల్ని బలోపేతం చేసేసి ఈ 1000 మంది జనసైనికుల కాంటాక్ట్స్ తోటి ప్రతి నియోజకవర్గంలోకి వెళ్ళి ముఖ్యమైన ప్లేస్లోకి వెళ్ళి జనసేన ప్రభావం చేసేటట్టు చేయాలండి. బేసికల్గా నేనేం బిలీవ్ చేస్తానంటే మనకి మహోన్నతమైన నాయకత్వం ఉందండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి ఒక రాష్ట్రం అంటే రాజకీయాల్లోకి రావడం గొప్ప పరిణామం అండి. అతన్ని కాపాడుకోవాలంటే ఒక మంచి ప్రోడక్ట్ ఉంది. ఈవెన్ జనసేన సిద్ధాంతాలు చూస్తే అవి కూడా పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలే. 7 సిద్ధాంతాలు కూడా అమేజింగ్ అండి. ఈ రోజున ఏ పార్టీకి కూడా లేని ఒక అంటే ఒక కైండ్ ఆఫ్ యూనో వరల్డ్లీ అంటే అప్డేటెడ్ అనమాట. లేటెస్ట్ టెక్నాలజీ అనకూడదు, లేటెస్ట్ వ్యవస్థల బాగుపడాలనే ఒక గొప్ప ఆలోచనతోటి కూర్చున్న 7 సిద్ధాంతాలు, తర్వాత 12 హామీలు, ఇంకా విద్యా వ్యవస్థ గురించి హామీలు, వీటిని గొప్ప ప్రోడక్ట్గా నేను భావిస్తున్నా. కాకపోతే ఏంటంటే సరైన మాధ్యమాలు లేవండి ప్రజల్లోకి చొచ్చుకుపోయేటట్టు చెప్పడానికి. నేను చెప్తుంది దీంట్లో అంతా కూడా సైకాలజీ అంటే ఈ కమ్యూనికేషన్ చేసి ప్రభావితం చేసేటట్టుగా గుండెల్లో ప్రజల గుండెల్లోకి వెళ్ళేటట్టుగా చెప్పడం ఎలా, అదే ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అది మీడియా లేదు కాబట్టి బలంగా చెప్పే ఒక మార్గంగా మాధ్యమంగా నేను ఉపయోగపడాలని నా కోరిక. ఓకే, మరో కాలర్ మనకు ఫోన్ వెళ్ళి సిద్ధంగా ఉన్నారండి. హలో హలో హలో, నమస్కారం సార్. చెప్పండి, మీ పేరు చెప్పండి. వెంకట్ గారితో మాట్లాడండి. నా పేరు వెంకట్. ఓ, మీ పేరు వెంకట్, గుడ్. వెంకట్ చెప్పండి సార్. నమస్కారం సార్, ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెంకట్, అండ్ సేమ్ టు యూ. థ్యాంక్ యూ సార్. మీరు మిమ్మల్ని లైవ్ లో ఇక్కడ చూడటం చాలా ఆనందంగా ఉందండి. యా థ్యాంక్ యూ. యా యా, అలా నాకు కూడా హ్యాపీ ఉంది. అలాగే మీరు ఇప్పుడు జనసేన కోసం వర్క్ షాప్ నిర్వహిస్తున్నారని చెప్పి చెప్పారు, మాకు చాలా ఆనందంగా ఉందండి. అలాగే ఇటువంటి వర్క్ షాప్ మీరు ఒక నియోజకవర్గంలో కూడా కండక్ట్ చేస్తే అది గ్రామస్థాయి వరకు కిందకి వెళ్ళి ఉన్న జనసైనికులు కూడా కొంచెం ఉపయోగపడుతుందండి. ఈ విధంగా మీరు ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం అండి. డెఫినెట్గా యూట్యూబ్ లో మిమ్మల్ని ఖచ్చితంగా ఫాలో అవుతాం అండి మేము. థ్యాంక్ యూ. ఫేస్బుక్ లో కానీ ఖచ్చితంగా ఫాలో అవుతాము. మీరు చాలా విలువైన సూచనలు జన సైనికులకి ఖచ్చితంగా దిశానిర్దేశం చేస్తూ పార్టీని ఇలానే మీరు ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఫస్ట్ సెమినార్ మీరు హైదరాబాద్ లో కండక్ట్ చేస్తే హైదరాబాద్ లో ఉన్న జన సైనికులు అందరూ కూడా దీనికి అటెండ్ అవుతామండి. మీరు చెప్పిన దాన్ని ప్రతి ఒక్కటి కూడా జనంలో తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. థ్యాంక్ యూ వెంకట్. వెంకట్ గారు సార్, వెంకట్ గారు మనకు రామకృష్ణ తిరుపతి నుంచి లైన్ లో ఉన్నారు, వారితో కూడా సార్ మాట్లాడతారు. రామకృష్ణ గారు మాట్లాడండి వెంకట్ గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. రామకృష్ణ సార్, నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. షూర్ అమ్మా, చెప్పు సార్. యాక్చువల్గా సార్ మీరు ఏదో రైడింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పారు కదా, యాక్చువల్గా జన సైనికులకి, అది ఎక్కడ అనుకున్నారు సార్? తిరుపతిలో కూడా ఉంది, కానీ తిరుపతిలో ఇంకా డేట్స్ రాలేదు. డేట్స్ వచ్చాక మీకు చెప్తాను. బట్ ప్రస్తుతానికైతే 4 డేట్స్ వచ్చినాయి. 1 విశాఖపట్నం 6వ తారీఖు, 8వ తారీఖు కాకినాడ, 9 అవనిగడ్డ, 13 తాడేపల్లిగూడెం. సో గుంటూరు, విజయవాడ 24-25 ఉంటాయండి. మిగతాయి ఇంకా డేట్స్ రాలేదు సార్. తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడప ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ.